నమస్తే చాలా మందికి డబ్బు విషయంలో అఫర్మేషన్స్ ఏ విధంగా చేసుకుంటే మంచిది యూనివర్స్ని ఏ విధంగా అడిగితే మంచిది అనేది డౌట్స్ ఉంటుంటాయి బేసిక్గా లేచిన కానీ ప్రతి మనిషికి డబ్బు అవసరం చాలా ఉంటుంది అది లేనిదనేది చాలా ముందుకు వెళ్ళలేము సో చాలామంది ఏంటంటే మాకు డబ్బు నీడు ఉంటుంది మేడం మాకు ఎలా అడగాలో తెలియట్లేదు అఫర్మేషన్స్ ఎలా చేయాలో తెలియదు ఎప్పుడైతే డబ్బులు ఉండదో చేతిలో మెంటల్ టెన్షన్స్ ఎక్కువైపోయి చేసే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు సో అలా కాకుండా మాకున్న ఏదైతే లాస్ కానివ్వండి ఏదైనా సరే దాన్ని కూడా మర్చిపోయి అఫర్మేషన్ చేసేటప్పుడు చాలా కాన్సన్ట్రేషన్గా చేయాలన్నా మంచి అఫర్మేషన్స్ అసలు ఏ విధంగా అడాప్ట్ చేసుకోవాలని అడుగుతున్నారు ఒకసారి గురించి కొన్ని అఫర్మేషన్స్ ఏంటంటే మనం జనరల్గా ఏంటంటే డబ్బు నా దగ్గరికి వస్తుందా లేదా అనేటువంటి భయం కూడా మనిషిలో ఉంటుంది అంటే ఆ డబ్బు వచ్చిన తర్వాత మనం ఎలా హ్యాండిల్ చేయాలి అసలు వస్తుందా రాదా దీనిని నాకు ఇస్తారా ఇవ్వరా నేను అడిగితే అవుతుందా లేదా ఇలాంటి భయాలు ఉంటాయి ఫస్ట్ ఆ భయం తీసేసేయండి డబ్బు గురించి భయం తీసేయండి భయం తీసేసిన తర్వాత నేను కొన్ని అఫర్మేషన్స్ చెప్తాను నాకు తెలిసినటువంటి కొన్ని అఫర్మేషన్స్ మనీ మెడిటేషన్లో కొన్ని అఫర్మేషన్స్ ఏంటంటే నేను డబ్బుని ప్రేమిస్తున్నాను అది చెప్పడం కూడా మనం ఒక ఫీల్తో చెప్పాలన్నమాట నేను డబ్బుని ప్రేమిస్తున్నాను అందుకు విశ్వానికి కృతజ్ఞత ప్రతి దానికి కూడా విశ్వానికి కృతజ్ఞత తెలియచారు నేను డబ్బుని ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాను అందుకు అన్ని అర్హతలు నేను కలిగి ఉన్నాను అందుకు విశ్వానికి కృతజ్ఞత ఇదంతా కూడా మనకి విశ్వం నుంచి వచ్చింది కాబట్టి విశ్వానికి మనం ఎప్పుడూ కృతజ్ఞత తెలియజేసుకోవాలన్నమాట డబ్బు ఎప్పుడూ జీవనదిలోని నీతి ప్రవాహంలాగా నా వైపుకు వస్తూనే ఉంటుంది అందుకు డబ్బుకి కృతజ్ఞతలు పంపించిన ఆ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బును నేను గౌరవిస్తున్నాను డబ్బు సంపదలు ఉన్నవారిని నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను చాలామంది ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళని చూసి వీళ్ళకే ఎప్పుడు డబ్బు వస్తుంది వీళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంటుందని మనసులో ఒక ఈర్షాభావాలు ఉంటాయి సో అలాంటిది ఎప్పుడు పెట్టుకోకూడదు వాళ్ళు ఇంకా సంపూర్ణంగా ఉండాలి అని మనం ఎప్పుడైతే కోరుకుంటామో ఎదుటి వాళ్ళు మంచిని మనం కోరుకున్నప్పుడు మనకి కూడా మంచి జరుగుతుంది సో నేను డబ్బు సంపదలు ఉన్నవారిని మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను అందుకు విశ్వానికి కృతజ్ఞత డబ్బుని నేను నిరంతరం ఆకర్షిస్తు నా వద్ద నేను రోజు రోజు కొంత డబ్బుని సేవ్ చేసుకోగలుగుతున్నాను అందుకు విశ్వానికి కృతజ్ఞత డబ్బు పట్ల నాకున్న వ్యతిరేక భావాలను సరికాని ఆలోచనను తక్షణమే వదిలిపెట్టేస్తున్నాను డబ్బుకు నాకు మధ్య పాజిటివ్ వైబ్రేషన్స్తో కూడి ఉన్నాను నా అకౌంట్లో ఎప్పుడు డబ్బు పుష్కలంగా ఉంటుంది అందుకు విశ్వానికి కృతజ్ఞత డబ్బుకి కృతజ్ఞత నేను ఆర్థికంగా ఎదగడానికి నాకు అనేక అవకాశాలు కల్పిస్తున్న ఈ విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు నేను నా వృత్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నా వృత్తిలో నాకు మరిన్ని అవకాశాలు కల్పించి నన్ను ఇంకా ముందడుగు వేయడానికి సహకరిస్తున్న ఈ విశ్వానికి శతకోటి కృతజ్ఞత నా ఆర్థిక లావాదేవీలన్నిటినీ అతి సులభంగా సునాయాసంగా నిర్వహిస్తున్న ఈ విశ్వానికి శతకోటి కృతజ్ఞత నేను చెల్లించాల్సిన డబ్బును సకాలంలో చెల్లించడానికి నాకు కావాల్సిన డబ్బును శక్తిని అవకాశాలను ఇచ్చిన ఈ విశ్వానికి శతకోటి కృతజ్ఞత నాకు రావాల్సిన డబ్బును నేను తక్షణమే పొందినందుకు విశ్వానికి కృతజ్ఞత సో ఇలాంటి అఫర్మేషన్స్ ఏంటంటే క్లోజ్లీ మీకు డబ్బు మీద ఉన్నటువంటి ప్రేమను తెలియచేస్తాను అసలు డబ్బు సంపద ఆ విష్ ఆ పదాలు వింటుంటేనే నాలో ఎక్కడలేని శక్తి పుంజుకొస్తుంది సో ఈ డబ్బు సంపదలను నేను నిరంతరం ఆకర్షిస్తూనే ఉంటాను నేను ధనవంతుడిగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను అందుకు కావాల్సిన డబ్బును నాకు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత అలాగే ఒపో నొపోనో టెక్నిక్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ మనీ ఇలా ఒక లెవెన్ టైమ్స్ అది చెప్పుకోవడం నా అకౌంట్లో ఎప్పుడు డబ్బు పుష్కలంగా ఉంటుంది నా వ్యాలెట్ ఎప్పుడు డబ్బుతో సమృద్ధిగా ఉంటుంది అందుకు నా అకౌంట్కి నా వ్యాలెట్కి కృతజ్ఞతలు నేను చేసే ప్రతి పనిలో డబ్బు సంపదను నిరంతరం పొందుతూనే ఉన్నాను అందుకు విశ్వానికి కృతజ్ఞతను నేను నన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నాను నా వద్ద ఉన్న డబ్బును నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నాకు ఇంత డబ్బు సంపదను ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత అని ఎప్పుడైతే మనం పాజిటివ్గా మనీ మీద పాజిటివ్గా చాలామంది ఏంటంటే నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవండి అసలు నాకు అవనే అవ్వట్లేదు పనులు ఇలా అంటుంటారు దీన్ని మార్చండి ద స్టేట్ ఆఫ్ మైండ్ని మీరు మార్చండి ఎప్పుడూ డబ్బు నా వద్ద ఉంటూనే ఉంటుంది అందుకు ఈరోజు నా దగ్గరికి వచ్చిన ప్రతి అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకునే శక్తి సామర్థ్యాలు నాకు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇలాంటి ఎఫర్మేషన్స్ మనం మనీ గురించి మనం చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది మీ దగ్గర ఉన్న ప్రతి రూపాయికి ప్రతి పైసాకి కూడా మీరు కృతజ్ఞత చెప్తూనే ఉండాలన్నమాట ఆ చెప్పినప్పుడు ఆ కృతజ్ఞత భావం అనేది మనల్ని ఇంకా ముందుగా నడిపిస్తుంది నేను చేసే వృత్తిలో మరిన్ని అవకాశాలను నాకు కల్పించి నన్ను ఆర్థికంగా స్వేచ్ఛ కలిగించినందుకు విశ్వానికి కృతజ్ఞత నేను ఆర్థికంగా ఎదగడానికి నా చుట్టూ ఉన్న అనేక అవకాశ మార్గాలను కూడా నాకు చూపిస్తున్న విశ్వానికి కృతజ్ఞత నాట్ ఓన్లీ వన్ సోర్స్ ఎన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ నాకు చూపిస్తున్న ఈ విశ్వానికి కృతజ్ఞత నేను పూర్తిగా విశ్వాన్ని నమ్ముతున్నాను నా యొక్క ప్రతి ఆర్థిక లావాదేవీలను కూడా విశ్వం ద్వారానే జరుగుతున్నాయి అందుకు విశ్వానికి కృతజ్ఞత అని మీరు ఎప్పుడైతే చెప్తారో ఖచ్చితంగా డబ్బు రావడం స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే డబ్బు పట్ల మనకు ఉన్నటువంటి ఆ బ్లాక్స్ నెగిటివ్ బ్లాక్స్ అన్నింటినీ కూడా మనం నెమ్మదిగా తీసేస్తూ ఉంటే డబ్బు ఫ్లో అనేది స్టార్ట్ అవుతుందనమాట మనం ఏం చేస్తామంటే డబ్బు రావట్లేదు ఇది ఎలా కట్టాలి ఇది ఏం చేయాలి అమ్మ బాబు నెలాఖరు వచ్చేస్తుంది మళ్ళీ ఫస్ట్ వస్తుంది ఇవి కట్టాలి క్రెడిట్ కార్డ్స్ కట్టాలి అవి కట్టాలి ఇవి కట్టాలి మనిషి ఆలోచన అంతా అలాగే ఉంటుంది నేను కట్టగలను నాకు అవకాశం కల్పిస్తుంది యూనివర్సు నేను విశ్వం పట్ల పూర్తిగా విశ్వాసంతో ఉన్నాను అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో మీకు కట్టడానికి కావాల్సిన డబ్బు సకాలంలో అది ఖచ్చితంగా మీకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట నేను కట్టడానికి సిద్ధంగా ఉన్నాను అందుకు నాకు కావాల్సిన డబ్బును శక్తిని నువ్వు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో హండ్రెడ్ పర్సెంట్ అది వర్కౌట్ అవుతుంది ఉషా డబ్బు పట్ల మనం ప్రేమను చూపించాలి అండ్ అంటే మనకి ప్రేమ అనేది లేకపోతే ఏమవుతుందంటే నెగిటివ్ బ్లాక్స్ వచ్చేస్తాయి సో ఆ నెగిటివ్ బ్లాక్స్ రాకుండా ఉండాలంటే మనం ప్రేమతత్వంలో డబ్బుని ఆకర్షించుకోవాలి మన మూలాధార చక్ర యాక్టివేట్ చేసుకోవడం వల్ల కూడా మనీ బాగా వస్తుంది భయం పోతుంది భయం పోయి ఎస్ నేను ఖచ్చితంగా పొందగలను నేను డబ్బుని ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటాను డబ్బు నన్ను ఆకర్షిస్తుంది మీ దగ్గర ఉన్న ప్రతి రూపాయికి కృతజ్ఞత చెప్పండి ఎంతో కొంత సేవ్ చేయడానికి మీరు ముందంచి వేయాలన్నమాట ఈరోజు నా దగ్గర ఉన్న ప్రతి రూపాయికి కృతజ్ఞత నా దగ్గరకు వచ్చిన ప్రతి రూపాయికి కృతజ్ఞత ఒక రూపాయి కదా అని ఎప్పుడు అనుకోవద్దు ఆ రూపాయి తీసేస్తే హండ్రెడ్ హండ్రెడ్ కాదు నైంటీ నైన్ ఏ అవుతుంది కాబట్టి ప్రతి రూపాయికి కూడా మీరు కృతజ్ఞత భావాన్ని తెలియచేసుకోవాలి డబ్బును మనం ఎంత ప్రేమిస్తామో ఎంత గౌరవిస్తామో ఎంత ఆకర్షిస్తామో మన దగ్గరికి అంత వస్తుంది అందరు చాలామంది ఏంటంటే లక్ష్మి లక్ష్మి ఈజ్ నథింగ్ బట్ నాట్ ఓన్లీ డబ్బు ధైర్యం అండి కదా ఆ ధైర్యాన్ని మనం ఎప్పుడైతే కోల్పోకుండా ఉంటామో లక్ష్మి అప్పుడే వస్తుంది మనకి అందుకే ధైర్యే లక్ష్మి అంటారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ